మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోయింది. పెళ్లి పుస్తకం. నువ్వు లేట్ గా వస్తే మీ డాడీ ఏంటి డ్రైవర్ మీద అరుస్తున్నాడు? వాళ్ళ డాడీ రౌడీ ఏమో, అందుకే అలా అరుస్తున్నాడు. పిల్లలు సైలెంట్ గా ఉండండి. పదవి వెళ్దాం. నందగోపాల్ గారు. ఏంటండి? సిద్ధుని మీరు తీసుకెళ్లారంటి? అవి లేదా ఇంట్లో? షూటింగ్లతో బిజీగా ఉందేమో, అంతేనా? అవును, చాలా బిజీగా ఉంది. ఉదయాన్నే ఏ కారు వచ్చినట్టు, అవి వెళ్ళినట్టు చూడలేదే. కొంపదీసి రాత్రి వెళ్ళిపోయిందా? అవును, నైటే వెళ్ళిపోయింది. మీకేమైనా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం? మన కాలనీ సెలబ్రిటీ కదా, మంచి చెడు మాటా మంతి అడిగి తెలుసుకుంటున్నాం. తన గురించి నాకన్నా మీరే ఎక్కువ పట్టించుకుంటున్నట్టున్నారు. ఇరుగు పొరుగు అంటే ఆ మాత్రం పట్టింపులు పలకరింపులు లేకుండా ఎలా ఉంటా? అభి ఇప్పుడు ఏ షూటింగ్ కి వెళ్తుంది? ఏదో లవ్ స్టోరీ. ఏమైంది నందుకి, ఎందుకలా మాట్లాడుతున్నాడు? మొగుడు పిల్లలు ఫైటింగ్ చేసుకున్నారేమో. లేదు తులసి, ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా గొడవ అయితే నందు తగ్గిపోతాడు, కానీ పిల్లం మీద అరిచేవాడిలా ఉండడు. మరి షూటింగ్ గురించి అడిగితే ఏదో లవ్ స్టోరీ అంటాడేంటి? భార్య ఎక్కడికి వెళ్తుందో ఆ మాత్రం తెలుసుకోడా? నందుకి తెలుసు, కానీ మనకు చెప్పడం ఇష్టం లేదేమో. ఏ, మనకు చెప్తే సొమ్మేం పోతుందంట? అందరూ నీలా నాలా ఓపెన్ గా ఉండరు తులసి. ఏదో తప్పు చేస్తున్నట్టు గుట్టుగా బతుకుతారు. అంత గుట్టు తప్పు ఏముంటుంది, చేసేది షూటింగే కదా. అబ్బా ఏమోలే, మనకెందుకు, మనం సెల్ఫీ తీసుకుందాం కదా. ఇంకెంతసేపు అలా చూస్తావు? ఎంతసేపు చూసినా కొత్తగా అనిపించే అందం నీది. చూడనివ్వు, మన ఇంటి గార్డెన్లో లోటస్ పాండ్ ఉండాలనుకునేవాణ్ణి. ఉదయం లేచిన వెంటనే విరబూసే కలువ పువ్వుని చూడాలనుకునేవాణ్ణి. నీ వల్ల ఆ లోటు కోరిక రెండూ తీరిపోయాయి. నా అందాల కలువ పువ్వు కోసం ఈ చిన్న గులాబీ. గుడ్ మార్నింగ్ విత్ గులాబీనా? రైమింగ్ బాగుంది పోనీ, అలానే అనుకో. నిద్ర బాగా పట్టిందా? చాలా మత్తుగా నిద్రపోయాను, నన్ను కాస్త ఎర్లీగా లేపాల్సింది. బాగా లేట్ అయిపోయినట్టుంది. కమాన్ అభి, లేచినప్పటి నుంచి టెన్షన్ పడి బాక్స్ పెట్టడానికి హడావిడిగా పనులు చేయడానికి నువ్విప్పుడు పాత హోమ్ మేకర్వి కాదు, ఈ కళ్యాణ్ చక్రవర్తి మనిషివి. ఇక్కడన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయే తప్ప నిన్నడిగేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏ పని లేకపోయినా ఉదయాన్నే లేవడం మంచి అలవాటు కదా, అందుకే లేపాల్సింది అంటున్నాను. అంటే యాక్చువల్గా నిన్ను లేపాలి అనుకున్నాను, కానీ నిద్రపోతున్నప్పుడు నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. ఆ క్యూట్నెస్ని డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు, అందుకే లేచే వరకు నిన్ను చూస్తూ ఉండిపోయాను. ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పింది చెయ్యండి ప్రిన్సెస్ ప్లీజ్.
5 4 3 2 1 ఓపెన్ యువర్ ఐస్. వావ్, నీకోసం నేనే స్వయంగా ప్రిపేర్ చేశాను, మేడ్ విత్ లవ్. కానీ ఈ లవ్ సింబల్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఏం డిస్టర్బ్ కాలేదు, నువ్వు చేసిన పనిలో నాకు ప్రేమ కనిపిస్తోంది. అమ్మయ్యా, నా కష్టానికి కాంప్లిమెంట్ దొరికింది. ఐఎమ్ హ్యాపీ నౌ. కాఫీ తీసుకో. షుగర్ సరిపోయిందా? పర్ఫెక్ట్. తొందరగా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి బ్యాగ్ ప్యాక్ చేసుకో. బ్యాగా? ఎందుకు? హనీమూన్కి వెళ్ళాలంటే బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి కదా. నేను సిమ్ మార్చిన విషయం తెలిసిపోతుందేమో. ఏమైందబ్బి, అంతా ఓకేనా? నా ఫోన్కి కాల్స్ ఏం రాలేదేంటి కళ్యాణ్? ఉదయాన్నే సిద్ధు కాల్ చేస్తాడు అనుకున్నాను, వాడు కూడా చెయ్యలేదు. పాప నేను లేకుండా ఇంట్లో ఎలా ఉంటున్నాడో, నందు ఎలా చూసుకుంటున్నాడో. నీ మీద కోపంతో సిద్ధుని బాగానే చూసుకుంటాడు నందు. నువ్వేం ఆలోచించొద్దు, టెన్షన్ తీసుకోవద్దు. సిద్ధు నా ప్రాణం కళ్యాణ్, వాడి గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలను? ఆ ఇల్లు వదిలి రాలేకపోవడానికి, నీ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవడానికి ఉన్న ఒకే ఒక కారణం సిద్ధు. పాపం వాడికి చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికొచ్చిన విషయం నందు ఏమని చెబుతాడో, సిద్ధు ఎలా అర్థం చేసుకుంటాడో. కళ్యాణ్, మనం వీలైనంత త్వరగా నందు దగ్గర నుండి సిద్ధుని తీసుకొచ్చేద్దాం. మనం ముగ్గురం కలిసి ఉందాం. సిద్ధు మమ్మ చెప్పింది వింటాడు, మనకేం ప్రాబ్లం కాదు. అభి, కామ్ డౌన్ ప్లీజ్. సిద్ధు గురించి ఇంత ప్రత్యేకించి చెప్పాలా? ఇక నుండి సిద్ధు నీ ఒక్కదాని బాధ్యతే కాదు, నా బాధ్యత కూడా. నువ్వు కన్నతల్లివైతే నేను తండ్రి స్థానంలో ఉండి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదబ్బి. నువ్వు కొత్తగా ఇంటికొచ్చావు, ఇక్కడ వాతావరణం, మనుషులు, ముఖ్యంగా నేను నా పద్ధతులు అలవాటు అవ్వడానికి నీకు కాస్త టైం పడుతుంది. ఆ టైంని ఇక్కడ వేస్ట్ చేయడం కన్నా ప్రశాంతంగా హనీమూన్లో స్పెండ్ చేయడం బెస్ట్ కదా. హనీమూన్లో మనమిద్దరమే ఉంటాం కాబట్టి ఒకరి గురించి ఒకరం ఎక్కువగా తెలుసుకుందాం. అదీ కాక సిద్ధు మన ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇక్కడ గెస్ట్లా కాకుండా ఇంటి మనిషిలా బిహేవ్ చేస్తే సిద్ధుకి కూడా కొత్త అన్న ఫీలింగ్ రాదు. నువ్వు నేను కూడా క్లోజ్గా ఉంటే సిద్ధుకి మనమిద్దరం కాదు ఒక్కరే అన్న ఒపీనియన్కి వస్తాడు. అప్పుడు నందు స్థానంలో నన్ను చూసి ఈజీగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇవన్నీ ఆలోచించే హనీమూన్ ప్లాన్ చేశాం తప్ప నిన్నేదో వల్లో వేసుకోవడానికి మాత్రం కాదు. కళ్యాణ్, నీ గురించి నాకు తెలీదా, నన్ను నీ అంత బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. సార్, గుడ్ ఎక్కడుంది? నీ వల్ల అంతా బ్యాడే జరుగుతుంది. ఏమైంది సార్? ఎందుకు సీరియస్ అవుతున్నారు? నీకు వర్క్ మీద సీరియస్నెస్ లేకపోతే సీరియస్ అవ్వకుండా నవ్వుతూ మాట్లాడమంటావా? 3 రోజుల నుండి నువ్వు ఆఫీస్కి రావడం లేదు. ఫైల్స్ అన్నీ నీ టేబుల్ మీద బ్లాక్ అయి ఉన్నాయి.
నీ టేబులు డంపింగ్ యార్డ్ కన్నా దరిద్రంగా ఉంది. అవన్నీ ఎప్పుడు చెక్ చేస్తావో, నేనెప్పుడు అప్రూవల్ ఇవ్వాలి? ఈరోజు వస్తాను సార్, అన్ని చెక్ చేస్తాను. ఏంటి నువ్వు వచ్చేది చేసేది? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఇంకా నువ్వు ఆఫీస్కి రాలేదు. వచ్చేసరికి లంచ్ బ్రేక్ అవుతుంది, పిచ్చాపాటి కొట్టేసరికి సాయంత్రం అయిపోతుంది. లాగౌట్ చేసి వెళ్ళిపోతావు. ఇక పనేం చేస్తావు నువ్వు? లేదు సార్, లేట్ అయినా ఓవర్ టైం చేసైనా ఈరోజు వర్క్ ఫినిష్ చేస్తాను. నాకు నమ్మకం లేదు నందు. వర్క్ అంటే సిన్సియర్గా ఉండే నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మారుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. సార్ అది ఇంకేం మాట్లాడుకు. నాకు సంజాయశీలు కారణాలు వద్దు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నీ టేబుల్ మీద ఉన్న ప్రతి ఫైలు చెక్ చేసి లంచ్ లోపు నాకు సబ్మిట్ చేయాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడేవైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా, నమస్కారం నందగోపాల్ గారు. ఇంకేం మిగిలిందని నిన్ను పంపించాడు మీ బాస్? మేడం గారి పాస్పోర్ట్ ఇక్కడ ఉందంట, అది తీసుకెళ్ళడానికి వచ్చాను. ఓహో, వాళ్ళ సంతోషాలకి విలాసాలకి ఈ సిటీ సరిపోలేదా? దేశం దాటి వెళ్ళిపోతున్నారా? పోన్లే, అలాగైనా ఇక్కడున్న చెత్త క్లీన్ అవుతుంది. పద్ధతులు తెలిసిన వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు. నువ్విక్కడే ఉండు, తీసుకొస్తాను. శాంతానికి సింబల్లా ఉండేవాడు, పాపం మా బాస్ దెబ్బకి కోపానికి ఐకాల్లా మారిపోయాడు. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నా నీ ఆరాటం, ఏ తూనుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓటు ఓటు గుండే మాటుల్లోనా. తీసుకో. ఏంటి సార్, పాస్పోర్ట్ అడిగితే డస్ట్బిన్ కవర్ ఇచ్చారేంటి? ఇది బయటపడేనా? కాదు, అవి మీ మేడం సామాన్లు. మరి పాస్పోర్టు? ఆ చెత్తలోనే ఉంటుంది, చూసుకో. మనిషి చచ్చిపోతే వాళ్ళ సామాన్లు తీసి ఎలా పారేస్తామో, మీ మేడం వస్తువులు కూడా తీసి అలానే ఇచ్చానని చెప్పు. నా దృష్టిలో ఆ మనిషి చచ్చిపోయింది, తిరిగి రావద్దని చెప్పు. అలాగే సార్. ఒక నిమిషం. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. మీ బాస్ ఇచ్చిన గిఫ్ట్ని కూడా ఈ చెత్తలో కలిపేశాను. వాళ్ళిద్దరూ నా దృష్టిలో ఇంతకన్నా నీచమని చెప్పు. Thank you.
బాసు చెప్పు దాసు, అభి మేడం పాస్పోర్ట్ అడిగితే నందగోపాలు, ఆవిడ సామాన్లు, మీరిచ్చిన గిఫ్ట్లు, వాళ్ళిద్దరి ఫోటోలు మొత్తం అన్నీ కలిపి చెత్త కవర్లో కట్టిచ్చాడు. ఏంటి చెత్త కవరా? అవును బాసు, మనిషి కోపంతో ఊగిపోతున్నాడు. ఆ ఊపు జస్ట్ టాటాకు చెప్పడే దాసు, కేర్ చేయాల్సిన అవసరం లేదు. బాసు, ఈ కవరు ఇంటికి తీసుకురమ్మంటారా వద్దా? పాస్పోర్ట్ తప్ప ఏది ఇక్కడికి తీసుకురావద్దు దాసు. మరి మిగిలినవేం చేయమంటారు? వాళ్ళ కొత్తిల్లు ఉంది కదా, అక్కడ డంపు చేయి. మరి అభి మేడం అడిగితే? అడగకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ అడిగితే ఏం తెలియనట్టు నటించు. అభి నాతో ఇక్కడ కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది. ఆ పాత జీవితం, పనికి మాలిన గతం తనకి గుర్తు రావడానికి వీలేదు. సరే బాసు. హాయ్ టెడ్డి. ఏంటి డల్గా ఉన్నావు? ఆ బండోడు మళ్ళీ ఏడిపించాడా? లేదు. మరేమైంది? ఏమీ లేదు. అవును, నీ లంచ్ బాక్స్ ఎక్కడా? ఇదేంటి పార్సెల్? బాక్స్ తెచ్చుకోలేదా? మా మమ్మ ఇంట్లో లేదు, పప్ప నేనే ఉంటున్నాం. పప్పకి ఫుడ్ ప్రిపేర్ చేయడం రాదు, అందుకే బయట నుంచి పార్సిల్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు లంచ్కి కూడా అదే తెచ్చుకున్నాను. నాకు బయట ఫుడ్ నచ్చదు టెడ్డి. మా మమ్మ ప్రిపేర్ చేస్తే ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళారు? షూటింగ్కి. షూటింగా? అవును, మా మమ్మ యాడ్స్ చేస్తుంది. సిటీలో మా మమ్మ హోర్డింగ్స్ కూడా ఉంటాయి. ఓ అవును. ఎన్ని రోజులు షూటింగ్? తెలీదు టెడ్డి. యునో, ఫస్ట్ టైం మా మమ్మ నాకు బాయ్ చెప్పకుండా వెళ్ళింది. ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు. మా అమ్మతో ఏ రోజు మాట్లాడకుండా నేనెప్పుడూ లేను. మా మమ్మని చాలా మిస్ అవుతున్నాను టెడ్డి. బాధపడకు సిద్ధు, మీ మమ్మీ వెళ్ళింది షూటింగ్కే కదా, తిరిగొచ్చేస్తుందిలే. దానికి ఇంతలా బాధపడతారా? నాకు మా మమ్మతో మాట్లాడాలనుంది టెడ్డి. సిద్ధు, నీకు మీ మమ్మీ నంబర్ తెలుసా? తెలుసు. తీసుకో. ఇది నీ ఫోనా? షూ, గట్టిగా మాట్లాడకు. ఈ ఫోన్ నా దగ్గర ఉందని ఎవ్వరికీ తెలీదు. నువ్వు మీ మమ్మీకి కాల్ చేసుకో, నేను ఎవ్వరు రాకుండా చూస్తాను. ఓకే టెడ్డి. The number you are trying to call is currently not reachable. Please try again later. టెడ్డి, మమ్మ ఫోన్ ఇంకా నెట్వర్క్ ఏరియాలోకి రాలేదు, నెంబర్ పనిచేయట్లేదు. నంబర్ పనిచేయకపోయినా మీ మమ్మీ షూటింగ్ ఫినిష్ అయిన వెంటనే తిరిగి వచ్చేస్తుంది. కానీ మా మమ్మీ అలా కాదు సిద్ధు. మా మమ్మీ వెళ్ళిన చోటు నుండి తిరిగి రాలేదు, నాకు ఫోన్ కూడా చేయదు. ఎక్కడికెళ్ళారు టెడ్డి? ఆ దేవుడి దగ్గరికి. చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్తే ఎప్పటికీ రారు కదా. మా మమ్మీ కూడా అంతే, ఎప్పటికీ రాదు, నాతో మాట్లాడదు. మా మమ్మీ చనిపోయిందని నాకు ఒక్కరు కూడా చెప్పలేదు. ఎవరిని అడిగినా ఏదో ఊరు వెళ్ళిందని, వచ్చేస్తుందని అబద్ధం చెప్పేవారు. ఒకరోజు నాకు నిజం తెలిసింది. అప్పుడు మమ్మీ ఎప్పటికీ రాదని తెలిసి ఎంత ఏడ్చానో. ఎవరు నన్ను కంట్రోల్ చేయలేకపోయారు.
ఆ తర్వాత ఏమైంది టెడ్డీ? 1 ఇయర్ అయింది. అప్పటి నుండి మమ్మీ లేకుండా ఎలా ఉండాలో అలవాటు చేసుకుంటున్నాను. కానీ ఒక్కోసారి మమ్మీ గుర్తొస్తే నా వల్ల కావడం లేదు. ఇదిగో ఇలా ఏడుపు వచ్చేస్తుంది. సార్, ఆఫీసర్ గారు రమ్మంటున్నారు. ఇప్పుడే కదా వచ్చాను, ఇంతలోనే ఏంటి? తెలీదు సార్, కానీ చాలా కోపంగా ఉన్నారు. మీరు ఆలస్యం చేయకుండా రండి సార్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఇంకో హాఫ్ అన్ అవర్లో లంచ్ బ్రేక్. నీకేం చెప్పాను? లంచ్ బ్రేక్ లోపల ఫైల్స్ ఉండాలన్నారు. మరెక్కడ? నీకు గంటన్నర క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తున్నానని చెప్పావు. చేసే పని మీద శ్రద్ధ బాధ్యత లేకపోతే ఎందుకు రావడం? పని చేయడం కోసం. పనే? ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏం పూర్తి చేశావు చెప్పు. సార్, 3 డేస్ వర్క్కి నా ఎంటైర్ కెరీర్ని తప్పు పట్టకండి. నా గురించి మీకు తెలిసి కూడా తప్పుగా మాట్లాడకండి. ఒక పని అప్పగిస్తే టైంకి పూర్తి చేసే పాత నందగోపాల్ కాదు కాబట్టే ఇలా కొత్తగా మాట్లాడుతున్నాను. బాధ్యత లేని వాడికి కోపడే హక్కు లేదు. అవును సార్, నాకు బాధ్యత లేదు, కోపం మాత్రమే ఉంది. ఇలానే కోపంతోనే ఉంటాను, కోపంగానే మాట్లాడతాను. ఇప్పుడేంటి ప్రాబ్లం మీకు? నందు, ఏమైంది నీకు? హైర్ అఫీషియల్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? నాకు తెలిసింది ఇదే. ఏం చేస్తారు? నా మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి. సిద్ధు, ఏమైంది సిద్ధు? మా అమ్మ ఎప్పుడొస్తుంది పప్పా? షూటింగ్కి వెళ్ళింది కదా సిద్ధు, అది ఫినిష్ చేసుకొని వస్తుంది. నిజం చెప్పు పప్పా. నిజమే సిద్ధు. మా అమ్మ బ్రతికే ఉందా? Come in main building. Tellari loop case close అయిపోవాలి. క్రైమ్ సీన్లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.